బేల్ మండలం బేదడు గ్రామంలో రైతులు రుణమాఫీ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సోమవారం బేదడు గ్రామంలో రైతులతో కలిసి మాజీ సర్పంచ్ ఠాకరే అశోక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, రైతును రాజుగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఠాకరే అశోక్ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందని చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రైతుల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు అమలు కాలేదని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా భరోసా కల్పించారు. మిగతా రైతులకు కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తుందన్నారు. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో రుణమాఫీ, ఆ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి 3 విడతలు రుణమాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుంది. పార్టీ ప్రజాపాలన ఇది, ఇందిరా రేవంత్ రాజ్యము. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ 2 లక్షలు చేసింది. ఎవరైతే 2 లక్షలు అయితే సంపూర్ణంగా దాదాపుగా రుణమాఫీ జరిగింది, కొన్ని కారణస్థల వల్ల టెక్నీషియన్ ఇష్యూ వల్ల కాలేదు, వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుంది. ఎవరు ఆధర్య పడద్దు. ఇదే అని మాగచ్చా जे इलेक्शन मध्ये, विधानसभेच्या इलेक्शन मध्ये वादा केले होते का 2 लाख रुपयेपर्यंत आम्ही कर्ज माफू, या हिशोबाने आजपर्यंत जेवढे जे येत ते 2 लाखपर्यंतचे लोन होतं ते आमच्या गव्हर्नमेंटनं, म्हणजे काँग्रेस गव्हर्नमेंटनं माफ केलं. आणि जे काही मिस्टेकनुसार जे काही राहिलेले जे काही लोक आहे, काही मेंबर आहे, त्याचे 31 तारखेपर्यंत ज्या काही लोकांचे ते थकीत आहे ते माफी करण्यात येत आहे. तरी आम्ही आमच्या गावातर्फे आणि आमच्या मंडळातर्फे आम्ही रेवंत रेड्डीचे आणि आमचे जे सीताका मॅडम आणि जे इन्चार्ज आहे ते कंदिनेश श्रीवास साहेबचे, आम्ही यांचे म्हणजे हे